हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नैन डोमिनोज स्टाइल व्हाइट सॉस इंका गार्लिक ब्रेड चेयबोतुन्ना। सो स्टार्ट चेसेदाम। इन मेल्टर बटर नेनु रेड चिल्ली फ्लेक्स इंका सीजन्स वेसुकोनी वाटिनी बागा कलुपुकुंटुन्ना। सॉरी फ्रेंड्स, नाकु ओक क्लिप मिस अयिंदी। सो मनमु गार्लिक नी दंचुकोनी आ मेल्टेड बटर लो वेसुकोनी कलुपुकोवाली अला थिक्क अये वरकु। सो इप्पुडु रेडी चेसुकुन्न पेस्ट नी मनमु ब्रेड पीस मीद अप्लाई चेसुकोवाली। सेकंड ब्रेड पीस मीद मनमु तुर्मुकुन्न चीज नी वेसुकुंदाम। पैन हीट एक्कुच्चुकुन्नाम। नेक्स्ट ब्रेड पीस नी इला ओक दानिपैन पेट्टेसी पैन हीट एक्काक दानिपैन अप्लाई चेसुकुन्न साइड नी इला पैन मीद वेसुकोवाली। नेक्स्ट मनमु पैन कूडा आ पेस्ट अनेदि अप्लाई चेसुकुन्नाम। दीनिपैन मनमु 2 मिनट्स वरकु मूत पेट्टेसुकुन्नाम। 2 मिनट्स తర్వాత ఇలా అవుతుంది, దాన్ని మళ్ళీ తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి। సో ఇప్పుడు మన గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది, దీన్ని ప్లేట్ లోకి వేసేసుకుందాం। డొమినోస్ స్టైల్ వైట్ సాస్ కోసం మనము ఫస్ట్ పాన్ హీట్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుందాం। ఇప్పుడు బటర్ వేసుకున్నాక దాన్ని ఇలా కలుపుకుందాం। నెక్స్ట్ దాంట్లో 1/2 కప్ మిల్క్ వేసుకొని నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుందాం। దాన్ని కలుపుతూ ఉండాలి। ఇప్పుడు కొంచెం అయ్యాక దాంట్లో మనము చీజ్ వేసుకుందాం। 3 టేబుల్ స్పూన్ చీజ్ స్ప్రెడ్, దాంట్లో 3 టేబుల్ స్పూన్ చీజ్ వేసుకోవాలి। స్ప్రెడ్ చీజే వేసుకోవాలి మనం। ఆ చీజ్ అనేది మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి। దీన్ని మనము అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి। ఇది బెటర్ టు డూ ఇన్ నాన్ స్టిక్ ప్యాన్। ఇప్పుడు ఇవన్నీ స్లైసెస్గా కట్ చేసుకున్నాక మన వైట్ సాస్ని ఒక బౌల్లోకి వేసుకుందాం కాబట్టి వాటిని అన్నింటినీ సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకున్నాము। వీడియో తీసినాం, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మా తమ్ముడు ఆల్రెడీ టేస్ట్ చేసేసాడు, అందుకనే దాంట్లో కొంచెం క్రంచెస్ పడిపోయాయి। ఇప్పుడు నేను గార్లిక్ బ్రెడ్ని తింటున్నా। తిన్నాక ఎంత టేస్టీగా ఉందంటే చాలా చేసుకొని ఇంకా తినాలని ఉంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్। గుడ్ బై।